హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనం చేసే పూజా కార్యక్రమాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక క్రతువుల్లో కావచ్చు, ఇలా ఎన్నో ధర్మ సందేహాలు. మరి అటువంటి ధర్మ సందేహాలు ముఖ్యంగా ఆషాఢ మాసానికి సంబంధించి కూడా మనకి ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఆషాఢ మాసానికి సంబంధించిన ధర్మ సందేహాలకు చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రంగి కమల గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారమ్మా. అమ్మ, ముందుగా ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో చెప్పుకోవాలి అని అంటే అత్తా కోడళ్ళు, అత్తా అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకని అంటారమ్మా? మన ప్రతి పండగ వెనుక ఒక ప్రత్యేకత ఉందమ్మా, ఒక పరమార్థం కూడా ఉంది. అయితే అత్త అల్లుళ్ళు, అత్త కోడళ్ళు ఆషాఢ మాసం ఎప్పుడు కాదు, ఒక కొత్త అల్లుడు, కొత్త కోడలు అత్తవారింటికి రాకూడదు అని చెప్పేసి అంటారు. అనేసి వాళ్లకు ఆషాఢ పట్టి అని చెప్పేసి పెట్టి ఆ తల్లి వాళ్ళు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు తిరగడం, చేయడం, ఉండడం, కలవడం ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇన్ఫెక్షను వస్తుంది, తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అది అరిష్టం అని చెప్పేసి అంటే భయపడతారు చాలామంది. అందుకని అరిష్టం అని చెప్పారు. ఈ అల్లుడు మరి కోడళ్ళు తీసుకొని వెళ్ళిపోతే అల్లుడు వెళ్ళొచ్చు అత్తగారింటికి అని చెప్పేసి అంటే అది కూడా వెళ్ళడానికి వీల్లేదు. అంటే భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అని చెప్పేసి చెప్పడానికి మనకు కాళిదాసు యొక్క మేఘ సందేశంలో చెప్తారు, ఆషాఢ మాసే ప్రథమ దివసే అని తన యొక్క విరహాన్ని ఆ మేఘంతో చెప్తుంటాడనమాట అక్కడ ఉన్నటువంటి నాయకుడు. అంటే అసలే ఆషాఢ మాసం భార్యతో కలిసి ఆ నునువెచ్చటి చలి, కొంచెం చిరుజలు చూసుకుంటూ హాయిగా ఆమెతో గడపాలని నేను అనుకుంటున్నాను, కానీ ఆమె నా దగ్గర లేదు అని చెప్పేసి ఈ ఆషాఢ మాసం ప్రథమ దివసం నుండి ఎప్పుడు ఆషాఢ మాసం అవుతుందా అని చెప్పేసి ఆ యువకులు ఎదురు చూస్తుంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి యువకుడు తన భార్యతో కలిసి ఉండాలని చెప్పేసి ఎక్కువ ఇష్టపడుతుంటాడు. అందుకని అత్తవారింటికి అత్తగారు తీసుకొని వెళ్ళిపోయినా అల్లుడు వెళ్ళి కూడా అత్తగారి యొక్క కడప, అత్త అల్లుడు ఇద్దరు ఒకటే కడప దాటకూడదు, అంటే ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండు గడపలు ఉన్నటువంటి దర్వాజా ఉన్న ఇల్లు ఉంటే ఒక గడప ఉండొచ్చు, ఒక గడప వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఈ నెల రోజులు ఉండకూడదు. ఉంటే అనుకోనటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చి వాళ్ళకు ఆరోగ్య రీత్యా ఇది చాలా మంచి పద్ధతి కలిసి ఉండకపోవడం అనేటువంటిది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఆ ఆచారాన్ని పెట్టారు. మా ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకోవాలని కూడా అంటూ ఉంటారు కదా, ఎందుకని? ఈ నెల ఎట్లా ఉంటుందమ్మా, వర్షాకాలంలో పుబ్బలో పుట్టి మగలో పోయేటువంటి అనేక రకాల పురుగులు మీరు సంవత్సరంలో ఎప్పుడు చూడరు. ఉషిళ్ళు అని వస్తాయి, గొంగడి పురుగులు అని వస్తాయి, అప్పడాల గుర్రాలని వస్తుంటాయి, తర్వాత చిన్న చిన్న ఆరుద్ర పురుగులు అని ఎర్రటి పురుగులు వస్తుంటాయి. ఇవి మనకు సంవత్సరం మొత్తంలో ఎప్పుడు కనిపించవు. కానీ ఇప్పుడు ఈగలు, దోమలు కూడా లోపల నుంచి, ఈగ కాలం అంటారు దీన్ని అనడమే, ఈగలు విపరీతంగా వచ్చేస్తాయి. ఇక్కడ మామిడి పండు పెడితే చాలు వాసనకు ఎక్కడెక్కడి నుంచో రకరకాల ఈగలు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల కలరా, మలేరియా, మశూచి అనేకమైనటువంటి రోగాలు కూడా వస్తుంటాయి. తర్వాత విత్తనాలు పెట్టేటువంటి సమయం, ఇప్పుడు అందరూ కూడా చెట్లు పెట్టండి, చిన్న వర్షం పడగానే భూమి అంతా కూడా చదును చేసుకొని విత్తనాలు పెట్టుకుంటుంటారు. ఆ విత్తనాలు పెట్టుకునేటువంటి సమయంలో మనం గోళ్ళు, వేళ్ళు చేతులకు ఎట్లాగో మట్టిలోకి అంటుతుంటాయి. అప్పుడు మనకు కనిపించినటువంటి ఎన్నో రకాల పురుగులు ఇప్పుడు పుడుతుంటాయి. కాబట్టి ఏదైనా దీంట్లోకి పోతే దీని ప్రకారం మనకు కడుపులోకి కూడా పోవచ్చు, రకరకాల రోగాలు వస్తుంటాయి. అందుకని గోరింటాకులో అంటే కోన్లు కాదు పెట్టుకోవడం, మళ్ళీ గోరింట ఆకు నూరి పెట్టుకోవడం. చెట్లకు భగవంతుడు ఎట్లా పెట్టాడంటే మనకు ఇప్పుడు చుండు పోవడానికి వేరే షాంపూ, రుద్దుకోవడానికి వేరే షాంపూ అని చెప్పేసి రెండు ఉంటాయి. అందులో ఏదో ఇందులో రెండు ఉన్నాయండి, మీకు చుండు పోతుంది, తర్వాత క్లీన్ అవుతాయని చెప్పేసి. కానీ కుంకుడుగాయలు భగవంతుడు ఏం పెట్టాడు, చేదుతనం పెట్టాడు, మురికిపోయేతనం పెట్టాడు. అది ఎంతో దూరం వెళ్ళి శ్రీగంధం చెట్టులాగా చూసుకోవాల్సిన పని లేదు. మనకు ఊర్లో ఎక్కడైనా కనిపిస్తాయి. వేపాకులు ఉంటాయి, వేప చెట్లు ఉంటాయి, ఎక్కడైనా మనకు కనిపిస్తుంటాయి. వేప పుల్లతో ముఖాలు కడుక్కున్న వాళ్ళకు దంతక్షయం లేకుండా ఉంటుంది అనేసి. అట్లానే ఈ గోరింటాకును కూడా భగవంతుడు ఎట్లా పెట్టా అంటే గోరు అంటుకునేటువంటి ఆకు, గోరుకు పెడితే చాలు మనకి ఇట్లా ఎరుపు రంగులో వచ్చేస్తుంటాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే గోళ్ళకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే దీని ద్వారా ఏది మనకు కడుపులోకి పోయినా, నీళ్లు తాగి, అన్నం తిన్నా గోర్ల ద్వారానే వచ్చేస్తుంటుంది. అందుకని మొట్టమొదలు ఆ గోరింటాకును నూరి ఒక 5 పెద్ద ముత్తేదలకు ఇస్తారు. ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ గోరింటాకుని చేతి నిండా పెట్టుకుంటారు. ఈ కోన్లతో పెట్టుకునే కెమికల్స్ కాకుండా చెట్టు నుండి వచ్చేటువంటి ఆకులను బయటకు వెళ్ళి అంటే ఇప్పటి వాళ్ళకు తెలియడం లేదంటే ఏ చెట్టు ఎలా ఉంటుంది, ఏ పండు ఎలా ఉంటుంది, ఎట్లా కాస్తుంది, ఎట్లా పూస్తుంది, తీగక కొమ్మక ఇది తెలియడం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో గోరింటాకు చెట్టు ఎట్లా ఉంటుంది, ఆ గోరింటాకు దగ్గరికి వెళ్ళడం, దాన్ని రెల్లుకోవడం, తీసుకొచ్చేసి నూరుకోవడం, తర్వాత ఐదుగురికి పంచి పెడుతూ షేరింగ్ అన్నది మొదటి నుండి ఉన్నది. మనకి ఏది తెచ్చినా కూడా ప్రతి పండు మొదలు వచ్చినా ప్రతి కాయ కాసినా ఎదుటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు తింటారు తప్ప మొదలు తినరు. అందుకని ఈ ఆకు కూడా నూరిన తర్వాత ఒక 5 ఏళ్లలో వాళ్ళకి ముత్తైదులకు ఇచ్చేసి వీళ్ళు చేతికి పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల చేతి నుండి వచ్చేటువంటి క్రిములు ఏదైనా ఉంటే ఈ చేదు తనానికి అది లోపలికి పోకుండా ఉంటుంది అనమాట. అందుకని గోరింటాకు పెట్టుకుంటారు. అమ్మ, మరి ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని కూడా అంటుంటారు కదా, ఎందుకని? ఇప్పుడు మాసాలన్నిట్లలోనమ్మా ఆషాఢ మాసం ఒకటి, పుష్యమాసం ఒకటి, వీటిని శూన్య మాసాలు అంటారు. అందుకని పెళ్ళిళ్ళు, ఇళ్ళు, గృహప్రవేశాలు అట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి ఒక ఆచారం మనకు మొదటి నుండి ఉన్నది. ఎందుకంటే శూన్యమాసంలో చేస్తే అవి సరిగా అభివృద్ధి చెందవు. పెళ్ళి ఎట్లా అయింది అని కాదు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతారు. పెళ్ళి చాలామంది గ్రాండ్గా చేస్తున్నారు, కానీ పెళ్ళైన 1 నెల రోజులకు 2 నెలలకు ఆ పెళ్లి పెటాకులు అయిపోతున్నది. ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు చాలా అందంగా కట్టుకుంటున్నారు, కానీ ఇళ్లలో ఎవరు ఉండడం లేదు. ఆ ఇళ్ళన్నీ కూడా తాళాలు వేసి రూమ్లని ఏ ఒక్క రూమ్లోనో ఎవరో ఉంటున్నారు. అట్లాంటిది కాకుండా ఇళ్ళంటే కలకలలాడుకుంటూ ఉండాలి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళలో అభివృద్ధి కనిపించాలి. అలా ఉండాలి అని చెప్పేసి అంటే ఆ పెద్దగా ముఖ్యమైనటువంటి పనులు మనం చేయాలి అని చెప్పేసి అంటే తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు, పుష్యమాసం కూడా చేయకూడదు. ఈ రెండింటిని మన వాళ్ళు శూన్య మాసం అని చెప్పారు. మిగతా రోజులలో మీరు మిగతా నెలలు ఏదైనా చేసుకోండి, కానీ ఇది ఒక రెస్ట్ అన్నమాట. ఈ నెలలలో ఏమి చేయకూడదు. తర్వాత శయనేకాదశికి విష్ణుమూర్తి పడుకుంటాడు. దక్షిణాయనం రాబోతున్నది. దక్షిణాయనం రాక్షసులకు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కాలం అని చెప్పేసి చెప్తారు. ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు సంబంధించినటువంటిది. అందుకని అంధకారమైనటువంటి రాక్షసులకు అంధకారం ఇష్టం ఉంటుంది. అలాంటి కాలంలో మనం పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటిది శుభం కాదు అని చెప్పేసి చెప్తారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో అన్నప్రాసన కానీ లేకపోతే సీమంతం కానీ ఇట్లాంటి కార్యాలు చేయొచ్చు అంటారా? అసలు ఏ ఏ కార్యాలు చేయకూడదు, ఏ ఏ కార్యాలు చేసుకోవచ్చు అంటారు? అది ఇల్లు కట్టడం, ఇందాక చెప్పినట్టు పెళ్లి చేయడం అనేటువంటి చేయకూడదు. కానీ మనకు అన్నప్రాసన చేయాలి. ఎందుకంటే 6వ నెల 6వ రోజు అని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజులలో చాలా మంది. 6వ నెల అంటే మరి ఇన్ని రోజులు దక్షిణాయనం ఆగేసరికి వాడికి 1 ఏడాది అయిపోతుంది. ఇన్నాడు లిక్విడ్ ఫుడ్ పెట్టిన తర్వాత అన్నప్రాసనం చేయాలి. చేయకుంటే వాడికి ఆకలి అవుతుంటుంది పెరిగే పిల్లవాడికి. అందుకని 6వ నెల తప్పకుండా మనం సాలిడ్ ఫుడ్ పెడుతుంటాం. పెట్టినప్పుడు ఈ దీనికి ఇవన్నీ చూడకూడదు అనమాట. ఆషాఢ మాసం చూడాల్సిన పని లేదు. ఆషాఢ మాసంలో అన్నప్రాసన చేయొచ్చు. తర్వాత సీమంతం కూడా అంతే. అది 5వ నెల 6వ నెల చేయాలి అని వాళ్ళ ఇంటి ఆనవాయితీ పట్టి ఉంటుంది. 7వ నెల చేస్తారు కొంతమంది. చేసినప్పుడు మరి ఈ ఆషాఢ మాసం చేయకూడదు అని చెప్పేసి అంటే ఇంకో నెల సరి నెల వస్తుంది. 8వ నెల చేయకూడదు, 6వ నెల చేయకూడదు, 3, 5, 3వ నెల మరీ ఎవరు చేయరు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ గర్భం నిలవచ్చు, అబార్షన్ కావచ్చు. చేసి అంత ఆర్భాటంగా చేసిన తర్వాత పోతే అమ్మాయి బాధపడుతుంది, వచ్చిన వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంటుంది. అందుకని చాలా తక్కువ మంది 5వ నెల చేస్తారు, లేకుంటే 7వ నెల చేస్తారు. అందుకని 7వ నెల మరి ఎప్పుడు వస్తుంది? ఆషాఢ మాసం 7వ నెల వచ్చింది అనుకో, అప్పుడు చెయ్యాలి కదా కంపల్సరీ. అందుకని చెప్పేసి వీటికి ఇలాంటి వాటికి తప్పులేదు, దోషం లేదు. తప్పకుండా అన్నప్రాసన చేయొచ్చు, సీమంతం చేయొచ్చు. ఇంకా కొంతమంది ఈ ఉత్తరాయణం వెళ్ళిపోక ముందే, ఇప్పుడు రేపు 23 వచ్చే కంటే ముందు ఈ అక్షరాభ్యాసం కూడా చేయిస్తుంటారు. ఇట్లాంటి వాటికి తప్పులేదు. ఒక ఇల్లు, పెళ్లి అనేటువంటివి 100 సంవత్సరాల పంట అంటారు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అంటారు. అందుకని 100 ఏళ్ళు నిలిచి ఉండేటువంటి దానికి మనం చేయకుండా ఉండడం మంచిది. అమ్మ, అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధనకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాము. బోనాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి, విశేషంగా చేస్తూ ఉంటారు అమ్మవార్లందరికీ కూడా, ముఖ్యంగా గ్రామ దేవతలకి. ఎందుకు అమ్మవారికి ఈ మాసంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది? విష్ణుమూర్తి రాక్షసులను ఓడించిన తర్వాత గెలిచి వాళ్ళని చంపేసి వచ్చి చాలా అలసిపోయి ఉంటాడు వైకుంఠంలో. అంటే అప్పుడు నారదుడు వస్తాడు. రాగానే కొంచెం విసుక్కుంటాడు. ఎందుకంటే బాగా అలసిపోయి వాళ్ళంతా కూడా యుద్ధం చేసి వచ్చాడు వాళ్ళని సంహరించి. కనుక స్వామికి కూడా కొంచెం రెస్ట్ కావాలనిపిస్తుంది. విశ్రాంతి తీసుకుంటా నారదా అంటే ఆయన అంటాడు, నిజమే, నాలాంటి వాళ్ళే నేనే రోజుకు 3 సార్లు నారాయణ అని వస్తా. ఇంకా మీరున్నారు వచ్చారు అంటే దేవతలు మునులు ఋషులు అనేక మంది వస్తుంటారు, విశ్రాంతి దొరకదు మీకు అని చెప్పేసి అంటే మరి నేనేం చేయాలంటాడు అంటే, నువ్వు అత్తవారింటికి వెళ్ళు, అత్తవారింట్లో సముద్రం, ఆ సముద్రుడు గర్భంతో అలలతో ఎవరిని లోపలికి రానివాడు, ఈ 4 నెలలు రేపు మనం తొలి ఏకాదశి అంటాం, ఆ రోజు శయన ఏకాదశి స్వామి విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో లేస్తారు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అంటది, మరి నేనేం చేయాలి ఈ 4 నెలలు, నువ్వంటే విశ్రాంతి తీసుకుంటావు, మరి నేనేం చేయాలంటే మనకు భర్త ఊరికి పోయినా లేకుంటే ఏదైనా ఆఫీస్ పని మీద పోయినా లేకుంటే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనన్నా అక్కలు చెల్లెలతో ఫోన్లో మాట్లాడుకోవడం కానీ పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదంతా కొంచెం ఆడవాళ్లకు ఇష్టమైనటువంటిది. అందుకని స్వామి చెప్పాడు, నిన్ను ఎవరెవరైతే భక్తితో ఆరాధిస్తారో వాళ్ళ ఇళ్లకు నువ్వు వెళ్ళు, అందుకే ఈ 4 నెలలు స్వామికి ఏ పూజ ఉండదు, మీరు ఏ పేరుతో బోనాలు అనుకున్నా బతుకమ్మ అనుకున్నా వరలక్ష్మీవారం అనుకున్నా లక్ష్మీ పూజ ధనలక్ష్మి పూజ ఏదనుకున్నా కూడా అమ్మవారికే పూజలు తప్ప అయ్యగారికి పూజలు లేవు, ఆయన పడుకొని ఉంటాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకని చెప్పేసి స్వామి చెప్పాడు, నువ్వు ఇంటింటికి వెళ్ళి నీ యొక్క భక్తులు ఎవరైతే నేను పిలుస్తున్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మంచిగా వాళ్ళకు పూజలు చేయించుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలను తీర్చి రమ్మని చెప్పేసి చెప్తాడు. అందుకని అమ్మవారికే పూజలు తప్ప అక్కడ అమ్మవారికి అందుకే పూజలు చేస్తారు ఈ 4 నెలలు. రామదేవతలకి ఎక్కువగా బోనాలు సమర్పించటము, జాతరలు తిరణాలు లాగా కూడా చేస్తూ ఉంటారు కదమ్మా, ఎందుకని అసలు ఈ బోనం అనేది అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి? అమ్మవారికి 7 అక్కజెల్లెళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళు ఎల్లెలను కాపాడేవాళ్ళు, ఆమె దృష్టితో ఆమె ఎప్పుడు కూడా ఒక ప్రిన్సిపాల్ రాడు, ఒక టీచర్లను మానిటర్ను పెడతారు క్లాసులలో చూసుకోవడానికి, అమ్మ పైన ఉంటది పరాశక్తి, కానీ ఇక్కడ చూసుకోవడానికి అని చెప్పేసి ఆమె చెల్లెళ్ళు ఉన్నారు. ఎల్లెళ్ళను కాపాడేటువంటి తల్లిని ఎల్లమ్మ అంటారు, పొలిమేరు కాపాడేటువంటి తల్లిని పోచమ్మ అని చెప్పేసి అంటారు, అట్లానే అక్కడ మనకు గండి మైసమ్మ అంటారు. చెరువులు బాగా నీళ్లు నిండుతాయి, ఆ కొత్త నీళ్ళ దగ్గరికి పిల్లలు ఇప్పుడు ఈ నెలంతా మీరు చూడండి, కొత్త నీళ్లు బాగా వచ్చిన తర్వాత పిల్లలు ఉత్సాహంగా ఈతలకని తల్లిదండ్రులకు చెప్పకుండా స్కూళ్ళ నుండి అటు వెళుతుంటారు, వెళ్ళి అనుకోకుండా ప్రమాదాలలో పడిపోతుంటారు. అంటే గండి మైసమ్మ మింగింది అని చెప్పేసి అంటారు, కొత్త నీళ్లను రమ్మని పిలుస్తుందట, నరులను ఆవహించి ఆమెను తీసుకుంటుందట, హారం తీసుకుంటుంది అంటారు. అందుకని చెప్పేసి కొత్త నీళ్ళ దగ్గరికి వెళ్ళనివారు పిల్లలను, ఊర్లలో అయితే చెప్పి వెళ్ళండి కొత్త నీళ్లలో కొత్త బావులలో అక్కడ మైసమ్మ ఉంటది అని చెప్పేసి చెప్తారు, ఆమె ఆకలితో ఉంది అని చెప్పేసి. అందుకని గంగాళమ్మ ముత్యాలమ్మ ఇలాంటి పేర్లతో రేణుకమ్మ అనేటువంటి పేర్లతో అమ్మవార్లు ఉంటారు. ఈ చెల్లెళ్ళు తన అక్క వస్తుంది ఇక్కడికి, విష్ణుమూర్తి వెళ్ళమని చెప్పాడు కదా లక్ష్మీదేవిని, ఆమె వస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ కూడా పూజలు చేస్తుంటారు. బోనం అంటే ఏంటి అని అడిగావు, బోనం అంటే భోజనం, అన్నదా వసుధ అని చెప్పేసి అంటారు, అంటే మనం అన్నమయమైనటువంటిది ప్రాణం, కావాల్సింది అన్నం. మొట్టమొదలు ఇప్పుడు మనం విత్తనాలు వేసేటువంటి సమయం గింజలు వేస్తుంటాం, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. అమ్మవారు శక్తినిస్తుంది, శక్తి మనకు కనిపించదు, గాలి మనకు ఎట్లా కనిపిస్తలేదో గాలి వీస్తుంటే మనకు తగులుతుంది ఒంటికి, గాలి ఉంది అనుకుంటాం, అట్లానే మనకు శక్తి అనేటువంటిది ఎన్మూలే పొద్దున్న లేస్తూనే మనం దండం పెట్టుకునేటప్పుడే అనుకుంటాం కరాగ్రే వసతే లక్ష్మి, కరెన్సీ అంటే ఏ దేశంలోనన్నా ఇట్లా అంటాడు, కర మధ్య సరస్వతి, పెన్ను పట్టుకోవాలంటే ఇక్కడ పట్టుకుంటాం, కరమూలే సరస్వతి, ఇక్కడ ఉన్నటువంటి శక్తి అమ్మవారు, ఈ శక్తి ఉంటేనే పెన్ను పట్టుకొనిస్తుంది ధనం సంపాదిస్తుంది, ఈ వేల్లో శక్తి లేదనుకోండి ఆ శక్తి వల్ల పనిచేస్తాం, అమ్మవారు శక్తి రూపం. అందుకని ఈ శక్తి కోసం అని అమ్మవారికి మన ఇంటికి వస్తున్నది కాబట్టి రకరకాలైనటువంటి బోనాలతో అమ్మవారిని మనం ఎదుర్కోవాలి. అయితే ఊర్లలో బయట ఉన్నటువంటి వాళ్ళేమో ఊరి బయట చేసేటువంటి ఎల్లెలకు పోచమ్మకు వాటికి చేసేటువంటి వాళ్ళు అక్కడ ఈ జంతు బలులు ఇస్తూ ఉంటారు, కానీ మనకు ఇప్పుడు సిటీలలో ఈ మన జంట నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా చేసుకునేటువంటి పెద్ద పండగ ఇది. అయితే ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు ఇంటికి వచ్చేసారో అందరూ పెళ్ళైన ఆడపిల్లలు వస్తారు, చిన్నప్పుడు వాళ్ళు ఆడుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ వస్తారు. ఆడపిల్ల ఇంటికి వస్తేనే తల్లి రకరకాలైనటువంటి తనకిష్టమైన వస్తువులను వండి పెడుతుంది వేడివేడిగా, మరి అలాంటిది అమ్మనే మన ఇంటికి వస్తున్నది అని అంటే మనం తప్పకుండా ఆమెకు భోజనం పెట్టాలి. ఆమెకు భోజనం ఎందుకు పెట్టాలి అంటే ఆమెకు మనం భోజనం పెడితే అది కోటి గుణింతమై మనకు అది ధాన్యం రూపంలో మళ్ళీ ఆమె మనకు ఇస్తుందన్నమాట, భూదేవిలాగా మనకు ప్రాప్తం చేస్తుంది. అందుకని ఈ బోనం అనేటువంటిది బోనాలు చేస్తుంటారు. మా ఈ ఆషాఢ మాసంలో మనం ఇన్నాకే చెప్పుకున్నాము గోరింటాకు ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి అని అనేసి, దీంతో పాటు ఇంకా ఏమేం చేయాలంటారు ఈ ఆషాఢ మాసంలో? ఈ ఇంకా ఏం చేయాలంటే స్త్రీలమ్మ ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో ఒక మనకు పోపుల డబ్బానే ఆయుర్వేదపు మందులు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు చాలా మంది మన ఇంట్లోనే ఉన్నాయి ఎక్కడికి మనం వెళ్ళాల్సిన పని లేదు అయితే స్త్రీ చేతిలోనే ఉన్నది మనం వంట చేయడం అనేటువంటిది మంచి భోజనం పెట్టడం అనేటువంటిది అమ్మ చేసేటువంటి పని అందుకని ఎప్పుడైతే చాతుర్మాసాలు 4 నెలలు ఉంటాయో ఈ చాతుర్మాసాల్లో చాలా మంది కూరగాయలు అసలు తినరు ఆకుకూరలు అసలే ముట్టరు ఎందుకంటే ఆకుకూరలు చూడడానికి పైన నవనవలాడుతుంటాయి ఆకు వెనుక చూస్తే పురుగు గుడ్డు పెట్టి ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఎంత కడిగినా ఎంత చేసినా కూడా ఆ గుడ్లు దానికి పట్టుకొని ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాంతాలలో అసలు ఆకుకూరలు తినరు మధ్వలు రాఘవేంద్ర స్వామి భక్తులు అయితే కూరగాయలు తినరు ఆ నెల రోజులు అసలు కూరలు ముట్టరు నెల రోజులు అయినాక శ్రావణ మాసంలో మళ్ళీ తింటారు తప్ప వాళ్ళు అసలు ఏ కూరలు కూడా తినరు అది చాలా మంచి పద్ధతి కానీ మనం అన్ని కూరలు తినకుండా నెల రోజులు ఉండలేం కాబట్టి 2 కూరలు అసలు వండనే కూడదు అని చెప్పేసి అంటారు ఒకటి ఆనపకాయలు ఒకటి వంకాయలు ఇవి వాతం తీసుకొచ్చేటువంటివి తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటివి కనుక చాతుర్మాస దీక్ష ఎవరైతే పడతారో వాళ్ళు ఈ 4 నెలలు కూడా వంకాయలు కూర చేసుకోరు ఆనపకాయ కూడా కూర చేసుకోరు తర్వాత ఇళ్లకు పసుపు అనేటువంటిది మనకు మంచి క్రిమిసంహారిణి కాళ్లకు స్త్రీలు తప్పకుండా పసుపు రాసుకోవాలి ఎందుకంటే గోళ్ళల నుంచి రావడమే కాదు మనం మొత్తం బాడీని పెట్టడం మన పాదాలతో కింద పెడుతున్నాం పాదాల ద్వారానే మనకు క్రిములు పైకి వస్తుంటాయి అందుకని పసుపు కాళ్లకు రాసుకోవడం తర్వాత ఇంట్లోకి లోపలికి కూడా వచ్చేటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఈ గడపకు పసుపు పెట్టడం అనేటువంటి తప్పకుండా చేయాలి తర్వాత వేపాకులకు బాగా ప్రాధాన్యం ఆ బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా బోనపు కుండలో వేపాకులు పెట్టుకొని వేపాకులతో అలంకరిస్తారు అట్లానే ఇంటికి కూడా ఆ ఒక్క రోజు అని కాకుండా నెల రోజులు మనకు వేప ఇప్పుడు బాగా దొరుకుతుంది ఇంటి దగ్గరే దొరుకుతుంటాయి ఆ వేప కొమ్మలను పెడితే ఈ కలరా మశూచి లాంటివి లోపలికి రావు ఇలాంటివి వస్తే ఏ వైద్యుడు కూడా వైద్యం చేయలేడు భయపడతారు తీసుకొని వెళ్ళడానికి పిల్లలను అందుకని శుచి వచ్చిన పిల్లలకు కూడా వేపాకులు పక్కలో పెడతారు 2-3 రోజులు పెడితే ఆ వేపాకు వాసనకు ఆ లోపల వచ్చినటువంటి ఆ కురుపులన్నీ కూడా పోతుంటాయి అన్నమాట అందుకని వేపాకులు తోరణాలుగా కట్టుకోవాలి తర్వాత పసుపు గడపకు పూయాలి కాళ్ళకు పసుపు పూసుకోవాలి తర్వాత మనకు డీహైడ్రేషన్ అయ్యి ఉన్నది ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా పొడారిపోతుంది మన బాగా నీళ్లు తాగుతుంటాం ఇప్పుడు మొలకలు వచ్చినటువంటి పదార్థాలు పెసలు కానీ శనగలు కానీ తర్వాత ఇంక శ్రావణ మాసం అంతా వాడుతూనే పూజలు వాడుతూనే మనకు తాంబూలాలు ఇస్తుంటారు కానీ వీటిని పిల్లలకు ఏదో ఒక రకంగా వాటిని తినిపించే ప్రయత్నం చేయాలి మొలక వచ్చినటువంటి ధాన్యాలు తినడం కూడా చాలా మంచిది అమ్మ మరి సుమంగళి స్త్రీలు సౌభాగ్యం కాపాడుకునేందుకు ఈ ఆషాఢ మాసంలో ఏం చేయాలంటారు ఈ ఆషాఢ మాసంలో చేసేటువంటిది అదే మొట్టమొదలు గోరంటాకు తీసుకొచ్చేసి గోరంటాకు సౌభాగ్యం ఇవ్వాలి ఒక 5గురికి మనం ఇస్తే అమ్మవారు సంతోషపడుతుంది అని చెప్పేసి సౌభాగ్యం కలగడానికి చక్కగా ఎరుపు రంగు చేతులకు కాళ్లకు కూడా పెట్టుకుంటారు చాలామంది ఎందుకంటే ఆ దానిలో వచ్చేటువంటి రసానికి ఆ క్రిములు రాకుండా ఉంటాయి చేదు కోసం అని చెప్పేసి అందుకని కాళ్లకు గోళ్లకు పారాణులాగా చిన్నపిల్లలకు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ మట్టిలో ఆడుతుంటారు నీళ్లలో ఆడుతుంటారు వర్షం పడుతుంటాయి కనుక ఆ చిన్నపిల్లలను కూడా అమ్మవారి యొక్క బాల రూపం అని చెప్పేసి చిన్నపిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళకు గోరింటాకు పెట్టడం తర్వాత వాళ్ళకు గాజులు పెట్టడం ఈ నెలలో చక్కటి మంచి రంగురంగుల గాజులు తీసుకొచ్చి ఆ పిల్లలకు పెట్టడం గోరింటాకు పెట్టడం తర్వాత ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు పసుపు పూసి బొట్టు పెట్టడం తాంబూలం ఇవ్వడం అనేటువంటివి చేస్తే సౌభాగ్యానికి మంచిది అని చెప్పేసి చెప్తుంటారు ఇది స్త్రీలు తప్పకుండా చేయాల్సినటువంటిది ఈ మాసంలో ఆడవాళ్ళు శక్తి ఆలయాలను విధిగా దర్శించుకోవాలంటారా శక్తి స్వరూపిణి అమ్మవారు మనకు కూడా ఎట్లా ఉంటుందంటే ఇంట్లో శక్తి ఎవరు అంటే ఆడవాళ్లే స్త్రీమూర్తులే శక్తినిచ్చేటువంటిది స్త్రీమూర్తులు అందుకని చెప్పేసి ఆ దేవి ఆలయానికి వెళ్ళి తన యొక్క మాంగళ్యాన్ని తన యొక్క ముత్తైదువతనాన్ని 5 అని చెప్పేసి అంటారు పువ్వులు గాజులు తర్వాత మట్టెలు పుస్తెలు ఇలాంటివన్నీ కూడా కాపాడమని చెప్పేసి అమ్మవారికి తొడుగుతారు మొదలు గాజులు తొడుగుతారు తర్వాత పూలదండలు వేస్తారు అమ్మవారికి ఇలా పెట్టేసి పసుపు కుంకుమ తర్వాత జాకెట్ బట్టలు అట్లాంటివి తీసుకొని కొంతమంది చీరలు తాంబూలం దక్షిణ వస్త్రం అన్ని దానాలు చేసి వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులకు కూడా కొంతమందికి ఇచ్చుకుంటుంటారు ఇప్పుడు మనం శంకర్ మఠ వాటి వెళతాం అనుకోండి అక్కడ కొంతమంది పసుపు పూసే వాళ్ళు ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు బొట్టు పెడుతూ ఉంటారు ఒక ఆవిడ పెద్ద గిన్నెతో తీసుకొని వస్తుంది ఎవరు లోపలికి వస్తుంటే వాళ్ళకు అమ్మ రండి వాళ్ళ ఇంట్లో తొందరలో పనిలో పూజ చేసుకొని గుడికి వచ్చారు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో నడిచి వస్తున్నారు వాళ్ళ కాళ్ళకు అంటే దీంట్లో సైంటిఫిక్ అప్రోచ్ ఒకటి ఉన్నది శాస్త్రపరంగా కూడా ఒకటి ఉన్నది అందుకని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళకు ఒక ఆవిడ పసుపు పూస్తుంటది ఒక ఆమె పారాణి పెడుతుంటది ఒక ఆమె ఈ గోరంటాకు ముద్దలు కోన్లలో పెట్టి అభిస్తుంటది తర్వాత బొట్టు పెడతారు పువ్వుల దండలు అందరికి వచ్చిన వాళ్ళందరికీ పువ్వుల దండలు తర్వాత తల ఒక 5 గాజులు ఇచ్చేసి వాళ్ళకి మొక్కి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు అక్షంతలు వేసి వాళ్ళను ఆశీర్వదిస్తే వాళ్ళ ముత్తైదుతనం ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి సంతానం బాగుండాలి అని చెప్పేసి స్త్రీలు చేసేటువంటి మగవాడు చేసేటువంటి పూజలకు ఎక్కువ మంది చేయరు చేసా కూడా అభివృద్ధి తన ఆఫీసు తన ఉద్యోగం తన ప్రమోషన్ దాని గురించి దండం పెట్టుకుంటాడు అంటారు స్త్రీ చేసింది అంటే తన కుటుంబం మొత్తం బాగుండాలని చెప్పేసి చేస్తుంది అందుకని స్త్రీలు చేసేటువంటి ప్రతి ఈ పూజలో ఆషాఢమాసం చేసే పూజలో తన కుటుంబం ఏ రకమైనటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలి ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే రోగాలు వచ్చేస్తుంటాయి రకరకాలైనటువంటివి ఏమైనా కామెర్లు వస్తుంటాయి డయేరియా వస్తుంటుంది అందుకని ఏ రోగం కింద తన కుటుంబం పడకుండా ఉండాలి తర్వాత ఇవే కాకుండా ఆవులు దూడలు మనది వ్యవసాయకమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ మనకు మన ఆవులు లేగలు అవి కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు మొక్కుతూ ఉంటారు దీంట్లో ఈ దీని యొక్క ప్రాముఖ్యత అన్నమాట మా ఈరోజు ఆషాఢ మాసానికి సంబంధించి మా ధర్మ సందేహాలన్నిటికీ వివరణనిస్తూ సమాధానాలు తెలియజేశారమ్మా మీకు ధన్యవాదాలు నమస్కారం ఇదండి ఇవాల్టి ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం